नमस्ते वेलकम टू के सिक्स न्यूज़ चंदुर्ति मंडल केन्द्र में तेलंगाण विमोचन दिनोत्सव शुक्रवार बीजेपी नायक घन निर्वहार ఈ సందర్భంగా బీజేపీ జెండా గద్దె వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తల సమక్షంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. మండలి అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ నయా నిజాం పాలన విముక్తి పొందేందుకు మనం 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణకు మరోసారి విముక్తి కల్పిస్తామన్నారు. తెలంగాణ వనరులు తన సొంత సొత్తుగా కేసీఆర్ కాజేస్తారని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు సమాధి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిరికొండ శ్రీను, లింగంపల్లి బాబు, సతీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఈరోజు సెప్టెంబర్ 17 నిజంగా రజకారుల నుంచి మనకు విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17 మన నిర్మల్లో 1000 మందిని ఉరితీసిన రోజు మనకు మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చి వాళ్ళకు నివాళులర్పించడం జరుగుతుంది. దాని సందర్భంగానే మేము ఇక్కడ నుంచి చంద్రుతి మండల శాఖ నుంచి వందలాది మంది తరలి వెళ్ళి ఆ నివాళులర్పించడానికి తరలి వెళ్తున్నాం. నిజంగా కేసీఆర్ ఇంతకుముందు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అతను చాలా సందర్భాల్లో చెప్పిండు, మీరు వైరల్ అయిన సోషల్ మీడియాలో వైరల్ అయిన చూస్తుండ్రు, అధికారికంగా మేము ప్రభుత్వంలోకి వస్తే అధికారికంగా ప్రకటిస్తామని. ఇప్పుడేమో తెలంగాణ సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రకటించడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? నిజంగా ఈ కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ పాలన, అవినీతి పాలన నుంచి తెలంగాణను విముక్తి, తెలంగాణ ప్రజలను విముక్తి చేసి బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల కష్ట నష్టాల గురించి తెలుసుకొని ఈ ప్రజలు నిజంగా తరిమికొట్టే రోజు వచ్చింది. కేసీఆర్ ఆ గడీలు ప్రగతి భవన్ నుంచి గడీల నుంచి బయటకు గుంజుకొచ్చి ప్రజలే గుణపాఠం చెప్పి గుంజు కొడతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 17 కాషాయ జెండా రానున్న ఎన్ని జనరల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం తెలంగాణలో. సెప్టెంబర్ 17 నిజంగా మన తెలంగాణ ప్రజలకు వచ్చిన స్వతంత్ర దినం ఈ రోజు కాబట్టి అధికారికంగా బీజేపీ ప్రభుత్వం రాగానే ప్రకటిస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా కార్యకర్తలందరికీ కృతజ్ఞత తెలిపి ముగిస్తున్నాం. సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవడానికి ఏదైతే కేసీఆర్ ఉన్నాడో ఢిల్లీలో పోయి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి విలేజ్లో జెండాలు వేసుకోవడానికి టైం ఉంటుంది, కానీ తెలంగాణ విమోచన దినాన్ని జెండా ఎగరడానికి కేసీఆర్ టైం ఉండదు. ఎందుకంటే పోయి ఫామ్ హౌస్లో వండుడు తప్ప ఏది లేదు. పబ్లిక్ను మభ్య పెట్టడానికి నేను ఢిల్లీలో పోయి ప్రోగ్రాం చేస్తున్నా సూర్యుడు అని చెప్పి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ వీడ ఊళ్ళ జెండాలు ఎగరేసుకుంటానికి టైం ఉంటుంది, కానీ ఈ అధికారికంగా రాష్ట్ర అధికారికంగా ప్రకటించడానికి కేసీఆర్కు దమ్ము లేదు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం ఏదైతే ఉందో మరి ప్రతి సంవత్సరం లాగానే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో మరియు గ్రామాల్లో విమోచన దినాన్ని స్వాతంత్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పార్టీ చెప్పిన మాట ఏదైతే ఉందో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం, రాష్ట్ర ప్రభుత్వం కొందరికి భయపడి వాళ్ళ తొత్తులుగా మారి అధికారికంగా విమోచన దినాన్ని జరపడానికి వాళ్ళు ఏదైతే సంకోచిస్తున్నారో, మరి రానున్న కాలంలో 2023 ఎన్నికల్లో బండి సంజయ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేస్తామని, అసెంబ్లీ మీద బీజేపీ జెండా ఎగిరేసి అప్పుడు అధికారికంగా సెప్టెంబర్ విమోచన దినోత్సవం ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.